ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్స్ లో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మనీష్ పాండే 46 బంతుల్లో 61 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో 57 పరుగులు చేసి మరీ నెమ్మదిగాడాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ, హైదరాబాద్ అనుకున్న దానికంటే తక్కువ స్కోర్ చేయడానికి తానే కారణమంటూ చెప్పుకొచ్చాడు. ఇక 140-150 వద్ద టార్గెట్ ఉంచుతుంది అని భావించిన హైదరాబాద్ జట్టు చివరిలో కేన్ విలియమ్సన్ 10 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 26 పరుగులు చేయడంతో భారీ టార్గెట్ సీఎస్కే ముందుంచగలిగింది. అలానే కేదార్ జాదవ్ కూడా ఆఖరి ఓవర్లో 1 ఫోర్ 1 సిక్సర్ సహాయంతో 4 బంతుల్లో 12 పరుగులు చేసి రాణించాడు. ఇక అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.3 ఓవర్స్లోనే 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్స్ లో రషీద్ ఖాన్ ఒక్కడే 3 వికెట్లు తీయగా మిగతా బౌలర్స్ అందరూ విఫలమయ్యారు. ఓ దశలో వరుసగా 3 వికెట్లు తీసి చెన్నై శిబిరంలో టెన్షన్ పెంచాడు రషీద్ ఖాన్. అయితే మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ మ్యాచ్ ని ముగించారు సురేష్ రైనా, రవీంద్ర జడేజా. ఈ విజయంతో చెన్నై పాయింట్స్ టేబుల్లో టాప్ లోకి దూసుకోగలగా సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టడుగున కొనసాగుతోంది. సిఎస్కే ఇన్నింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 12 ఫోర్లతో 75 పరుగులు చేశాడు. ఫ్యాఫ్ డుప్లిసిస్ 38 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 56 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించారు. దీంతో చెన్నై 9 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రుతురాజ్ గైక్వాడ్ కి దక్కింది. ఇక రేపు 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్లో ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ తలపడుతుంది. ఇక రెండో ఫైట్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో కేకేఆర్ తలపడుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.